కూలీ పనుల నిమిత్తం అమరావతి వెళ్లి అనుమానాస్పద స్థితిలో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన దోమ రాంబాబు అనే వ్యక్తి మృతి చెందడంతో హత్య చేసి రాంబాబు మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ స్వగ్రామమైన వానపాముల గ్రామంలో గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు రాస్తారోకోలు నిర్వహించారు. రాంబాబును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ గంటసేపటికి పైగా రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పామారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గ్రామస్తులకు సర్ది చెప్పి తగిన న్యాయం చేస్తామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమింపచేశారు. ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఒక గంట రెండు గంటలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు చెప్పి వాళ్ళకి న్యాయం చేసినట్టు సహకరించండి. మీరు బాడీతో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మేనల్ బాడీతో రాలేదు సార్. ఆగండి అమ్మా, ఆగండి. మానుకొండలో నా సీసీ ఫుటేజ్ ఉంది సార్. సీసీ ఫుటేజ్ ఇవన్నీ కాదు, నేను మీకు అబద్ధం ఆడాల్సిన పని లేదు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది చెప్పండి. మా మేనల్లుడిని పట్టుకొస్తే మేస్త్రి దొరుకుతాడు సార్. ఎవరు? మా మేనల్లుడు. మేనల్లుడు కాదు, వాడు వస్తాడు సార్. మొత్తం వస్తాడు. మీ మేనల్లుడు కాదు, అక్కడ బాబుని కూడా తీసుకొస్తాం, అది వేరే విషయం. మీరు ఎందుకు వచ్చారు, ఏంటి ఆ సందర్భం ఏంటో మీరు చెప్పండి. మీ సందర్భం లేకపోతే మీరు వదిలేసేయండి. ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అంత తేలిక వదిలిపెట్టాం. అర్థమైందా? నువ్వు అన్నా, నువ్వు మాట్లాడు. ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అబ్బాయి అంతా మూడు రోజులు వెళ్ళి వస్తున్నాడండి పనికి. వెళ్ళి వస్తుంటే పొద్దు ఉంటుందని వెళ్ళి మొత్తం బట్టలు తీసుకెళ్తానని వెళ్ళి వచ్చి పదకొండు ఇంటికి వచ్చి అబ్బాయి బట్టలు తీసుకుని ఒక వారం ఉంటారమ్మా అని తీసుకుని వెళ్ళాడు. వారంకి వచ్చేస్తారని చెప్పి నేను అక్కడికే వెళ్ళొద్దని చెప్పాను. ఆయన సరే బండికి వెళ్ళి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకొంతవరకు రాను వస్తాడని ఇంకా కూతుంటే రానే రాట్లేదు. ఇంకా కాలువలు వచ్చారు ఏంటంటే ఎట్టయిన వాళ్ళు అబ్బాయి ఎవరు వచ్చి మధ్యాహ్నం రాంబాబు ఇల్లు ఇదేనా అంటే ఇదేనన్న అంటే వెళ్ళిపోయారే కదా సమాధానం కూడా చెప్తాను. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. పెద్దపార్పూడి మండలం వానపాముల గ్రామంలో ఒక నలుగురు కార్మికులు గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంతంలోకి వాళ్ళు ఏదో జీవనోపాధి కోసం పనికెళ్ళారు. అక్కడ ఏమి జరిగిందో తెలీదు. ఈ కుర్రవాడు వాళ్ళ తోటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకోకుండా పోస్ట్ మార్టం కూడా చేయకుండా కేసు నమోదు చేయకుండా వాళ్ళు బాడీని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ కూడా చాలా చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా వయసులో చిన్నవాడు. వాళ్ళ భార్యను చూస్తే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా కూడా ఉంది. చూస్తూ ఉంటే హృదయ విదారకమైన ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకి తగిన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎంతటి వారైనా కానీ అవతల వాళ్ళు ఎంతటి వారైనా కృష్ణ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు అక్కడ ఎస్పీ గారితో మాట్లాడారు. వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ నియోజకవర్గంలో వాళ్ళు నా కుటుంబ సభ్యులు. వాళ్ళకి అన్యాయం జరిగితే అది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు నిందితులు అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ప్రభుత్వ దృష్టిలో పెట్టి చర్యలు తీసుకునే విధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా
చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.